అగ్నానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ప్రతి పౌర్ణమి మాదిరి ఒక పౌర్ణమైన ఒక ప్రత్యేక దినంగా మనం ఇది చెప్పుకోవాల్సి పని వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యలో మాకు ఆరోగ్యం బాగలేక ప్రమాద స్థితికి వెళ్ళి తిరిగి యథాస్థితికి రావడం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళు మూడు తూర్లు వస్తే ఎవరు సామాన్యంగా బ్రతకరనమాట. ఇప్పుడు నాలుగో తూరు వచ్చి మనం బయటపడినాం కాబట్టి మనం అంటే దేవుడు మన ఇంకా కొంత ఆయుష్షు పోసి మనకు భూమి మీద తన జ్ఞానాన్ని చెప్పుకునేదానికి అనుమతించినట్లు మేము కోరుకుంటున్నాం అనుకుంటున్నాము. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేదానికోసము తిరిగి మీకు కొత్త జ్ఞానాన్ని అందించాలా అని అనుకుంటున్నాం. అని ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అంటే సమాజము అనేటువంటి ఒక అంశాన్ని చెప్తున్నాను. సమాజము అంటే జము అంటే పుట్టినటువంటిది, సమ అంటే సమానంగా పుట్టినటువంటిది. అంటే మనుషులందరినీ సమాజము అంటాం, బయట మనుషులు మనము. బయట మనుషులను సమాజము అన్నప్పుడు అందరూ సమానంగా పుట్టాం, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ విధంగా బయట బాహ్య అవయాలు, శరీరము అంతా సమానంగానే ఒకరికి ఉన్నటువంటిది ఇంకొకరికి ఉంది కాబట్టి మనం అంతా సమానంగా పుట్టాం కాబట్టి మనందరినీ సమాజము అంటున్నాం. సమాజము అనేది బయట ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ సమాజం రెండు రకాలుగా ఉందని చాలామందికి తెలియదు. ఇప్పుడు కనిపించే సమాజం ఒకటి, కనిపించని సమాజం కూడా ఒకటి ఉంది. ఆ కనిపించని సమాజము మన లోపల ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే పుట్టావో నీతో పాటు సమానంగా పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది నీ శరీరం లోపల ఉన్నారు కాబట్టి లోపల సమాజం ఒకటి ఉంది, అది కనిపించదు. కనిపించదు బయట సమాజం, శరీరాలు మాత్రం కనిపిస్తున్నాయి కాబట్టి ఇది బయట సమాజం అయింది. లోపల సమాజం కనిపించలేదు. నీలో బుద్ధి ఉంది, నువ్వు పుట్టినప్పుడే అది కూడా వచ్చింది. నీతో పాటు మనస్సు ఉంది, అది నువ్వు పుట్టినప్పుడే వచ్చింది. నువ్వు కూడా ఉన్నావు, నీ ఆకారం ఏదో నీకు తెలియదు. నేను నువ్వు ఇంతవరకు చూసుకోలేదు. నేను చూసుకున్నాను అర్థంలో అంటే నీ శరీరాన్ని చూసుకున్నావు, నిన్ను నువ్వు చూసుకోలేదు. నీ శరీరం యొక్క ఆకారాన్ని చూసుకున్నావు కానీ నీ ఆకారాన్ని నువ్వు ఎప్పుడు చూసుకోలేదు. నీ ఆకారం నీకు తెలియదు, నీ ఆకారాన్ని చూపించే అర్థం ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నా అది నీకు తెలియదు ఎక్కడుండేది. మనస్సు ఉంది, పని చేస్తూ ఉంది, దానికి ఒక పని అంటుంది. అది మనసు ఉన్నట్టు తెలుసు, అది ఉన్నదని అందరూ అనుకుంటున్నారు, అందరిలో ఉందని తెలుసు. కానీ అది ఎట్లా ఉండేది తెలియదు, ఎక్కడ ఉండేది తెలియదు, ఎప్పుడు ఏం పని చేస్తామండేది తెలియదు. నిద్రలో ఎక్కడుంది, మెలకువలో ఎక్కడుంది, స్వప్నంలో ఎక్కడుంది తెలియదు. అది కనిపించిన సమాజం. ఈ రకంగా లోపల 14 మంది నీతో పాటు కనిపించని వారున్నారు, ప్లస్ నీతో కూడా కలుపుకుంటే 15 మంది అవుతారు. వీరంతా 15 మంది కనిపించని సమాజము.
కనిపించే సమాజం ఎంతమంది? ఓ చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు కనిపించే సమాజం. నువ్వు నీ కనిపించే సమాజం నీ ఒక్కేసి, నీ శరీరాన్ని ఒకదాని లెక్క, అన్ని శరీరాలతో లెక్కేస్తున్నావు కాబట్టి మొత్తం కనిపించే సమాజం చాలామంది ఉన్నారు. కానీ కనిపించిన లోపల సమాజం 15 ఉన్నది. దాని అంతా మనము కరెక్ట్గా గుర్తించి చెప్పొచ్చు ఇంతేనని. బయట సమాజం ఇంత అని చెప్పేదానికి లేదు, లోపల సమాజం మాత్రం ఇంతే ఉంది అని చెప్పేదానికి అవకాశం ఉంది. ఒక మనిషి బయట సమాజంలో సక్రమంగా బ్రతకాలి అంటే లోపల సమాజాన్ని గురించి తెలిసి ఉండాలి. లోపల సమాజాన్ని గురించి, బయట సమాజాన్ని గురించి, రెండు సమాజాల గురించి తెలిసినప్పుడు మనిషి సక్రమంగా బ్రతకగలడు. మనిషి సక్రమంగా బ్రతకలేకుండా అజ్ఞానంలో పడిపోయి అజ్ఞాన పనులు చేస్తూ పాపాన్ని సంపాదించుకుంటూ అక్రమాలు చేస్తూ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని అంటే బయట తన బయట కనిపించేదే తనకు సమాజం అని తెలిసింది. నేనే సమాజం ఉంటున్నాడు, నేనే ఒక వ్యక్తిని అనుకుంటున్నాడు, ఇంత తప్ప ఇంకొక సమాజం లేదనుకుంటున్నాడు. అట్లా లేదనుకునే దాని వల్ల ఏమైంది? తను సక్రమంగా బతకలేకపోతున్నాడు. ఏదో రకంగా బతకాలనే ప్లాన్లు వేసుకున్నా కానీ ఆ రకంగా నీ ఇష్టం వచ్చి నువ్వు బతకలేకుండా పోతున్నావు. అందరూ బాగా సౌకర్యాలు కావాలి ఉన్నారు, ఎవరైనా బీదలు కావాలి ఉన్నారా మీలో? లేదు. అందరూ అయినారా సౌకర్యాలు? కాలేదు. అనేక సమస్యలు. ఏ సమస్యలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా? అందరికీ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకున్నాయి సమస్యలు? కానీ ఇష్టం ప్రకారం నువ్వు బతకాలనుకున్నా కూడా అది కుదరలేదు. అంటే దీనికి అంత కారణం ఏమిటి అంటే మనిషి సంపూర్ణంగా బ్రతకాలి, సక్రమంగా బ్రతకాలి అని అంటే రెండు సమాజాల గురించి తెలిసి ఉండాలి. మనకు రెండు సమాజాల గురించి తెలియదు. మనిషికి బయట సమాజాన్ని గురించి తెలుసు, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలనుకుంటాడు, కానీ ప్రవర్తించేదానికి అవకాశం లేదు. ఎందుకంటే లోపల సమాజం ఒకటి ఉంది, శాసించేదండి. నువ్వే అనుకుంటే నువ్వు ఒకరివే కాదు, నీ లోపల సమాజం కూడా నీతో అనుబంధం ఉంది కాబట్టి నువ్వు అనుకున్నట్టు బ్రతకలేవు. లోపల సమాజం సృష్టించేటువంటి సమస్యలు నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి మనిషి సంపూర్ణంగా బ్రతకాలి అంటే రెండు సమాజాల గురించి తెలుసుకోండి. ఇటు లోపల సమాజాన్ని గురించి తెలుసుకోవాలి, బయట సమాజాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. లోపల సమాజాన్ని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానము ధర్మం కావాలి దానికి. బయట సమాజాన్ని గురించి తెలుసుకోవాలంటే నీతి న్యాయం కావాలి. సరే, నీతి న్యాయం ప్రకారం బయట సమాజంలో నడుచుకోవాలంటే దాన్ని కూడా లోపల సమాజాన్ని బట్టి ఇది బయటకు ఉంటుంది. ఇది కూడా నువ్వు ఏ రకంగా నడుచుకోవాలనేది కూడా. పాపపుణ్యాలు సంపాదించుకోకుండా ఉండాలి అంటే నువ్వు బయట పాపపుణ్యాలు ఎక్కడ వస్తాయి? బయట సమాజంలో వస్తున్నాయి, బయట చేసే పనులు బట్టి వస్తున్నాయి. కానీ ఇవి రాకుండా ఉండాలంటే లోపల సమాజాన్ని గురించి తెలిసి ఉండాలి. లోపల సమాజం అంటే జ్ఞానాన్ని గురించి తెలిసి ఉండాలి సంపూర్ణంగా. నీ శరీరంలో ఏది, ఎక్కడ ఏది, ఎప్పుడు ఎట్లా పని చేస్తామని తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి అంటే ఏమి, చిత్తం అంటే, మనం అంటే, జీవుడు అంటే ఏమి, మనస్సు అంటే ఏమి, ఇవన్నీ తెలుసుకోగలిగినప్పుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడు సంపూర్ణమైన సమాజంలో నువ్వు బతకగలుగుతావు. ఇప్పుడు ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానం మనకు లేదు. బయట సమాజంలో ఒక ఉన్నత వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బయట సమాజంలో ఒక ఉన్నత వ్యక్తి ఉండినప్పటికీ, పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ, ఒక శాస్త్రవేత్త ఉన్నప్పటికీ, ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నప్పటికీ లోపల సమాజాన్ని గురించి తెలియకపోతే అతని సంపూర్ణమైన జీవితం కాదు. అబ్దుల్ కలాం ఒక మీటింగ్లో చెప్పాడు, మన విజ్ఞానానికి ఆధ్యాత్మిక చోటు చేసుకున్నప్పుడే సంపూర్ణత ఏర్పడుతుంది, లేకపోతే సంపూర్ణం కాదు ఏదని చెప్పాడు. అది ఒక మంచి మాట చెప్పాడు. పెద్ద శాస్త్రవేత్త, అంత పెద్ద శాస్త్రవేత్త మన విజ్ఞానానికి ఆధ్యాత్మికమును తోడు చేసుకునేప్పుడే సంపూర్ణమవుతుంది, అంతవరకు సంపూర్ణం కాదన్నాడు. వాస్తవమే అది. అంటే లోపల సమాజాన్ని గురించి తెలుసుకోగలిగినప్పుడు బయట సమాజంలో నువ్వు ఎట్లా నడుచుకోవాలి ఏం కదా తెలుస్తుంది. అంతా బయట సమాజం అంటే కుదరదు. మన లోపల సమాజాన్ని గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బయట సమాజం గురించి తెలుసుకోవచ్చు, పని లేదు, అన్నీ తెలుసు మనకు. బయట వ్యాపారాలు తెలుసు, ఉద్యోగాలు తెలుసు, ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాలు తెలుసు. డబ్బులు పోగొట్టుకుంటే తెలుసు, సంపాదించేది తెలుసు, అన్నీ తెలుసు బయట సమాజంలో. కానీ లోపల సమాజం ఎట్లా ఉంది, అది ఏ విధంగా మనకు నడుస్తూ ఉంది, దాంట్లో మనము ఏ విధంగా ఉన్నాము, అంటే నేను అనేటువంటి వ్యక్తిని, అంటే నేను అనేటువంటి జీవుణ్ణి
ఏ విధంగా ఉన్నాము అని తెలుసుకోవడము గొప్పతనము. మనిషి అది తెలియని దాని వలన తనలో గొప్పతనం లేకుండా పోయింది. మేము చెప్పాం, ఒక రోగం ఉంది, ఒక రోగాన్ని మనిషి శాసించవచ్చు, మనిషి శాసించవచ్చు. నాకు రా అంటే వస్తుంది, పో అంటే పోతుంది ఒక రోగం. కానీ మనిషికి రమ్మనకున్నా పొమ్మనకున్నా కానీ ఓ రోగం మనిషి మీదకి వస్తూ ఉంది, మనిషిని అది అనుభవింపజేస్తూ ఉంది, అంతే కదా. దాన్ని పోగొట్టుకోవాలంటే హాస్పిటల్కి పోతాము, 4 రోజులు ఓ ట్రీట్మెంట్ తీసుకుంటే 4 రోజులు పోతుందో నమ్మకం లేదు, మందులు వాడాలి అంతే. 4 రోజులు పోతుందో 8 రోజులు పోతుందో తెలియదు, పోవచ్చు పోకుండా పోవచ్చు. ఆ రోగంతోనే మనిషి చచ్చిపోను చచ్చిపోవచ్చు ఆసుపత్రిలో. హాస్పిటల్కి పోయినా అంతా బతికొస్తున్నారా? లేదు, చచ్చిపోను కూడా చచ్చిపోతున్నారు. అని ఇది మనం బయట సమాజంలో ఉండే పరిస్థితి. లోపల సమాజాన్ని గురించి తెలుసుకుంటే లోపల సమాజంలోనే నీకు ఏ బాధలైనా వస్తూ ఉండేది. నువ్వు బాధపడుతుండేది ఎక్కడా? అంటే బయట సమాజంలో సమస్యలు వచ్చినా బాధపడేది లోపల. కాబట్టి నువ్వు ఉండేది లోపల, నువ్వు ఉండే జాగాన్ని తెలుసుకొని నువ్వు బాధపడకుండా విధానాన్ని తెలుసుకోవాలి అంటే లోపల సమాజాన్ని గురించి తెలుసుకోవాలి. లోపల సమాజాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ సమాజంలో బయట సమాజంలో ఒక వ్యక్తిని పలానా ఊరున్నది, పలానా జిల్లా, పలానా అడ్రస్ మనకు తెలుసు బయట సమాజంలో. అట్లాగనే లోపల పోతే లోపల ఈ శరీరం అనేది ఇంతే ఉండేది. ఈ శరీరం అనేది అంటే నీ అడ్రస్ ఎక్కడా? శరీరం అనేది నీ అడ్రస్ ఎక్కడంటే ఏదో మన పుస్తకాలు చదువుకున్న వాళ్ళు కొంతమంది చెప్పగలరేమో కానీ చాలామందికి తెలియదు. శరీరంలో మన అడ్రస్ మనకే తెలియదు. మోకాళ్ళు ఉన్నామా, మోచేతులు ఉన్నామా, ఏళ్ళలో ఉన్నామా, కాళ్ళలో ఉన్నామా, గోర్లో ఉన్నామా, వెంట్రుకల్లో ఉన్నామా, ముక్కులో ఉన్నామా, కంట్లో ఉన్నామా, చెవులో ఉన్నామా, శరీరంలో ఎక్కడుండేది మనకే తెలియదు. సరే, నీ మనసు ఎక్కడుంది? నువ్వు వదిలే. నీ మనసు ఎక్కడుంది అంటే దాన్ని కూడా చెప్పలేము. ఒక ఆయన అంటే ఒక ఆధ్యాత్మికవేత్త ఏం చెప్తున్నాడంటే, నీ మనసును కాలు మీద పెట్టుకో, నొప్పి ఉంది ఎక్కడ ఆ నొప్పి మీదనే పెట్టుకో అంటున్నాడు. అంటే వాస్తవంగానే నీ మనసు నొప్పి మీద పెట్టుకో అంటున్నాడు. అంటే ఇక్కడ కాలు ఉంది, ఆ కాలు మీద దృష్టి పెట్టుకుంటున్నాం, నొప్పి మీద పెట్టుకుంటున్నాం. అంటే అది ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపెట్టాలి? ముందు పలానా చోట ఉంది అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. ముందు పలానా అడ్రస్ తెలియనప్పుడు దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి మనకు? సరే, ఇక్కడ పెట్టాను అనుకున్నావు, అక్కడే ఉందని రూల్ ఏముంది నీకు? నీకు రూట్ ఏమి? ఇక్కడ ఉంది, మోకాలు మీద పెట్టి అని అనుకుంటున్నావు. మొన్నటిదేమో ఇంకోటి ఆలోచన చేస్తున్నావు, మొన్న ఇట్లే కదా అని చెప్పినది, మోకాలు మీద పెట్టమని చెప్పినాడు కదా, ఇక్కడే కదా అనుకుంటున్నావు. అంటే ఎక్కడిది? అక్కడిది మధ్యకి వచ్చింది నీకు. అక్కడ ఇక్కడ పెట్టమన్నాడు కదా అని ఇది అనుకుంటున్నావు, కానీ మధ్యకి వచ్చినది ఏది? అక్కడిది. ఇప్పుడు మోకాలు దగ్గరది ఉందా? అక్కడ 3 రోజుల కింద అక్కడ చెప్పినది విన్నది మధ్యకిన ఉందా? మనసు ఎక్కడుందో, అసలు నీ శరీరంలో ఎక్కడుందో ముందు, దాని కేంద్రం ఎక్కడుందో తెలియదు. మన శరీరంలో మన మనస్సుకు కేంద్రం ఎక్కడుందో, నీ శరీరంలో నీ మనసుకు, ఇంకా ఒకరిది వద్దులే, నీకు తీసుకోవాలి. నీ ప్రతి వ్యక్తికి ఎవరికి వాళ్ళు తీసుకోండి, ఎవరికి వాళ్ళు తీసుకొని చూడండి. ఇప్పుడు చెప్పేది జ్ఞానం, ఇది బాగా శ్రద్ధగా వినండి. ఇదేదో భయం చేసుకోండి, లేదా మంత్రం చెప్పించుకోండి, అది బయట సమాజం పనులు అయితే అన్నీ అర్థమైందా? నేను చెప్పేది లోపల నీకు సంబంధించి, నీ శరీరంలో నీకు సంబంధించిన విషయం చెప్తున్నావు. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పే విషయాలన్నీ ఎట్లే ఉంటాయి? నీ మనసు ఎక్కడుందో నీకే తెలియదు. నీ శరీరం, నీ బుద్ధి ఎక్కడుందో, నా గుమస్తా ఎక్కడుందో నాకు తెలుసు బయట అనుకో. నేను బజారు పంపించాను, వాడు అక్కడ ఉండిపోవాలంటున్నాడు, వాడు అక్కడే ఉన్నాను చెప్పలేదు, మా దగ్గర కూర్చోబెట్టుకుంటాం, వాడికి ఉన్నాను నా గుమస్తా అని చెప్తాం. నేను 100 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్నాను ఓ రోజుకి వచ్చి, ఓ రోజుకి 100 రూపాయలు ఇచ్చి నేను పెట్టుకున్నాను, ఇక్కడే కూర్చోంటే వాడు అక్కడే కూర్చున్నాడు, 100 రూపాయలు ఇస్తాడని. ఇక్కడ పలానోడు నాకు మస్తే ఈ పని చేస్తాడని ఇక్కడ బయట సమాజంలో తెలుసు. కానీ ఇక్కడ నా వాడు అంటున్నాను, నాకు మస్తా అంటున్నాను, నాకు మస్తా, నేను డబ్బులు ఇచ్చి పెట్టిన వాడు కూర్చున్నాడు కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ కూడా నావాడు, నా బుద్ధి, నా అంటే నా బుద్ధి, నీ బుద్ధే
మళ్ళీ వాడు అన్న నా బుద్ధి నా పలానాసాడు ఉండని చెప్పేదానికి అవుతుంది నేను. మళ్ళీ నా వాడని ఎందుకనని, నీ వాడైనప్పుడు నీకు తెలిసి ఉండాలి కదా, వాని అడ్రస్ ఆడి ఉండదు, వాడు ఎక్కడ ఉండేది నేను తెలుసా కదా నీకు, నీ శరీరంలో. ఈ చేతులు కాళ్ళు తీసేస్తే రెండు మూరలే ఉండేది ఇదంతా, ఈ రెండు మూరలన్నీ ఇది అడ్రస్ తెలియలేదు అంతే కదా. చేతులు తీసేసి బతకచ్చు, కాళ్ళు తీసేసి బతకచ్చు, కాళ్ళు తీసేసి చేతులు తీసేయచ్చు మనిషి బతుకుతాడు, కాళ్ళు తీసేస్తే మనం బతుకుతాడు, ఇంకా ఇదంతా బతుకుతాడు మనిషి ఏమంతా, ఎందుకంటే జీర్ణకోశం ఉంది, శ్వాసమండలం ఉంది, గుండె ఉంది, అన్నీ ఉన్నాయి, అర్థమైందా. ఇవంతా ఇటుంటే ఇటు లెక్కేస్తే రెండు మూరలు ఎంత ఉండేది, ఒక గజం చంపు, ఆ గజం చంపులో నీ అడ్రస్ నీకే తెలియదు, నీ అడ్రస్ నీకే తెలియదు, నీ బుద్ధి అడ్రస్ నీకు తెలియదు, నీ మనసు అడ్రస్సు, నీ చిత్తం అడ్రస్ నీకు తెలియదు, నీ అహం అడ్రస్ కూడా నీకు తెలియదు. ఇవి నీతో సమానంగా పుట్టినటువంటి సమాజంలో ఉండేటువంటి ముఖ్యమైన వ్యక్తులు, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కానీ ఈ దగ్గరగా ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, మళ్ళీ ఈ నీ వాళ్ళు అని పేరు పెట్టుకున్నటువంటి, నీ అనిపించుకునే నా వాళ్ళు అనిపించుకునేటువంటి వాళ్ళు ఎవరో నీకు తెలియకుండా పోయింది అంతే కదా. మీ వాళ్ళు ఎవరో మీకు తెలియకుండా పోయింది. ఈ రెండు మూరల జంపులోనే తెలియకుండా పోయా. సరే ఇప్పుడు నీ ముఖ్యంగా మనం సమాజం అంటే ఈ బయట సమాజంలో నువ్వు బాగా బ్రతకాలి అంటే, బయట సమాజంలో పాపాన్ని సంపాదించుకోకుండా నువ్వు మంచి జీవితాన్ని గడపాలి అంటే, నువ్వు పుట్టినందుకు సార్థకత ఏర్పడాలి అంటే, నువ్వు మానవుడు మానవునిగా బ్రతకాలి, మృగంగా బ్రతకోకుండా సక్రమంగా బ్రతకాలి అంటే, ప్రతి మనిషి లోపల సమాజాన్ని గురించి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. లోపల సమాజం గురించి ఎవరు చెప్పుకోవడం లేదు. సరే ఇప్పుడు మనం చెప్పుకున్నాం లోపల సమాజం గురించి, నువ్వు ఎక్కడున్నావు అంటే ముందు మన అడ్రస్ మనం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావు అంటే మనం ఏం చెప్తున్నామంటే, తలలో భూమధ్య స్థానమున, అంటే తల మధ్య స్థానమున అని చెప్పాము. మనం చెప్పడమే కాకుండా వేమనయోగి ఇంకా కొంతవరకు పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్పారంటే, చిరునాళ్ళకు పైభాగమున, బ్రుకుటికి మధ్యమున అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసి మధ్య చిరునాళ్ళ నుంచి పైకి ఒక లైన్ గీస్తే ఎక్కడైతే మధ్యస్థానంలో కట్ చేయబడుతుందో, రెండు క్రాస్ అయితే రేఖలు, అక్కడ నువ్వు ఉన్నావు అని చెప్పారు. అంటే గుర్తుగా అక్కడ ఏముంది అని చూస్తే, నాలుగు చక్రాల చట్రము ఒకటి ఉంది. అందులో కింద చక్రము ఒకటి ఉంది. ఆ కింద చక్రాన్ని మనం ఏమంటున్నామంటే మాయా చక్రము అంటున్నాం. మనం మాయా అంటాం ప్రపంచంలో, ప్రపంచంలో మాయా అంటాం కదా. ఆ మాయ అనేది ఎక్కడుంది అంటే నీ తలలో ఉంది, కరెక్ట్ తల మధ్యభాగంలో ఉంది. తలలో మధ్యభాగంలో ఉంది ఇది, ఈ మాయాచక్రం అనేది. ఈ మాయాచక్రం అనేది తలలో మధ్యభాగంలో ఉంది అనేదానికి మనం చిన్న ఫోటో కూడా తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఈరోజే ప్రింట్ వచ్చిన పుస్తకము, ఈ పుస్తకంలో కొత్త బొమ్మ వేసాను మీకు. ఈ రకంగా నెమలిపించాం కనిపిస్తుంది మీకు, ఇందులో ఏం కనిపించలేదు. నెమలిపించాం కనిపిస్తుంది, మాయ కనపడలేదు, అందరు కనిపిస్తుంది నెమలిపించాం. ఆ నెమలిపించమే మాయ, నెమలిపించమే మాయ అనమాట. ఆ నెమలిపించంలోనే మాయ స్వరూపం అంతా ఉంది. కృష్ణుడు ఆ రోజు దాన్ని ఎందుకు పెట్టుకున్నాడంటే, ఈ మాయా ప్రపంచంలో ఎట్లున్నా చూసుకోండి అని పెట్టుకున్నాడు అనమాట. మాయలో ఉన్నాను నన్ను మాయ అంటుకోకుండా ఉన్నాను నేను అని చెప్పాడు. దీంతో ఈ మాయాచక్రంలో నాలుగు భాగాలు ఉన్నాయి, నాలుగు రౌండ్లు ఉన్నాయి. ఒక రౌండు మాకు కనిపిస్తుంది చూసినా కానీ, నవలిపించిన చూసినా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయి ఒక రౌండ్, రెండు రౌండ్, మూడు రౌండ్, మధ్యలో నా డార్క్ కలర్ ఒకటి ఉంది అనమాట.
ఇది ఇది మాయలో పడినా ఉంటే ఎక్కడ కాదు అక్కడనే పడేది మనం. మనిషి జూ పార్క్లో పోతే మనిషిని చూస్తేనే నెమలి టక్కన పించి ఇప్పి చూపుతుంది అనమాట, చూసుకొని మాయలో ఉండవు చూసుకో నువ్వని, నన్ను చూడు నేను వచ్చావు నేను నువ్వు చూసుకోమని. కానీ నెమలి తోక ఇప్పి చూపినా కానీ మనకు అర్థం కాదు బాగా చాలా అందంగా ఇప్పింది అంటాం, అది అందం కాదు మన మాయ మన చూపుతుంది అనమాట. అదే కృష్ణుడు కూడా తల మీద పెట్టుకున్నాడు అనమాట. మాయను గుర్తించగలిగినటువంటి వాడు కృష్ణుడు, మాయను గుర్తించగలిగినటువంటి వాడు ఆయన సాక్షాత్తు పరమాత్మ ఆ రకంగా వచ్చి పుట్టి మనకు మాయను చూపించడానికి ఆ పింఛాన్ని పెట్టుకున్నాడు. ఆ పింఛంలో 4 రౌండ్లు ఉన్నాయి. ఆ 4 రౌండ్లలో మధ్యలో డీప్గా చాలా బ్లాక్ కలర్గా ఒకటి ఉందన్నమాట, అర్థమైందా? అది ఆ బ్లాక్ కలర్గా ఎందుకు నేనుండే దీంట్లోనే చూపించాడు ఆయన. దాని పక్కన చుట్టూరా 3 రౌండ్లు ఉన్నాయి. ఆ 3 ఆవరణాల పేర్లు 3 భాగాలుగా ఉన్నాయి కదా, 3 ఆ భాగాలకు 3 పేర్లు ఉన్నాయి. ఒకటి తామసము అంటాం బయట నుంచి, 2వది రాజసము అంటాం, 3వది సాత్వికము అంటాం, ఈ మధ్యలో వచ్చి ఆత్మభాగము అంటాం అనమాట. ఈ 4 భాగాలు ఉన్నాయన్నమాట. ఈ 4 భాగాల్లో జీవుడు ఉంటాడు, ఎక్కడో ఒకసారి ఉండాల రూల్ ప్రకారము ఒక శరీరంలో. ఈ ఇప్పుడు మనం ఈ ముఖం మీద పెట్టుకుంటే 4 చక్రాల్లోనూ ఈ కింద చక్రంలో ఈ భాగాలు ఉన్నాయి. ఈ కింద చక్రమే నెమలిపించాం, ఈ పై భాగం పైవన్నీ వేరు, మళ్ళీ అవి వేరు. ఈ మాయాచక్రం అని చెప్పామే ఆ మాయాచక్రం అనేది ఈ కింద చక్రం. ఈ కింద చక్రంలో 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాల్లో నువ్వు ఉన్నావు, ఏదో భాగంలో ఉన్నావు నువ్వు, ఏదో భాగంలో నువ్వు ఉన్నావు. మొదటి భాగంలో ఉన్నావు అనుకోండి, బయట చివరి భాగంలో తామసము అంటే తామసుడు అంటారు. నువ్వు తామస భాగంలో ఉన్నావు కాబట్టి నేను తామసుడు అంటారు. 2వ భాగంలో అంటే రాజసుడు, 3వ భాగంలో అంటే సాత్వికుడు అంటాం, 4వ భాగంలోకి వెళ్ళిపోతే ఏమైతే యోగి అంటాం అన్నమాట. ఈ 4 రకాలుగా మనుషులు భూమి మీద ఉన్నారు. ఈ 4 రకాల మనుషులే నేను భూమి మీద సృష్టించాను. ఈ 4 రకాలు ఉన్నారు. చాతుర్వర్ణం సృష్టిగుణ కర్మ విభాగశ గుణాలను కర్మలను గుణాలు బట్టి విభజించి 4 రకాలుగా అని చెప్పాను. ఈ రకం 4 ఉన్నారు అని చెప్పారు. కానీ భూమి మీద ఉండే వాళ్ళంతా ఈ 3 భాగాల మీదనే ఉంటారు అన్నమాట. బయట 3 భాగాల మీదనే ఉంటారు. ఈ 3 భాగాలను కలిపి ఏమంటాం, మాయా అంటాం అన్నమాట. ఈ 3 భాగాలను మాయా అని అంటాం, అర్థమైందా? ఈ ఏ భాగంలో ఉన్నా కానీ మాయలో ఉన్నట్టే. ఈ 3 భాగంలో బయట భాగంలో జీవుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు నీ అడ్రస్ నేను చెప్పేది ఇది, మళ్ళీ మనం ఎక్కడికి వచ్చి చెప్పుకుంటున్నాం, అడ్రస్ దగ్గరికి వచ్చాం. మనం ఒకసారి బోర్డు వేసామన్నమాట, నీ అడ్రస్ నీకు తెలుసునా అని. ఓ మనిషి నా అడ్రస్ నా తెలియనా, పలాను ఊరు పలాను పేరు అని నా అడ్రస్ నాకు తెలుసు. ఈడోడు ఎర్రోడు నా అడ్రస్ నీ అడ్రస్ నీకు తెలుసునా అని రాసినాడు అనుకున్నాడు. నేనేది ఏం అడిగిన అడ్రస్, బయట అడ్రస్సా లోపల అడ్రస్సా? నేను లోపల అడ్రస్ అడిగినా. నేను బయట అడ్రస్ అని ఎవడు అనుకోమనండి, బయట అడ్రస్ నేను అంత తిక్కువని, నీ అడ్రస్ నాకు తెలుసు. ఎవడైనా ఎవడే చెప్తాడు, తిక్కువడు కూడా చెప్తాడు బయట అడ్రస్. ఎవరు చెప్పడు బయట అడ్రస్ అందరూ చెప్తారు. కానీ నువ్వు చెప్పలేని ప్రశ్న, నువ్వు చెప్పలేని జవాబుని అడిగిన నేను, ఆ ప్రశ్న వేసిన ఏమని నీ అడ్రస్ నీకు తెలుసునని. చెప్పేమో ఒకటి ఉంటే కూడా చెప్పమని, మళ్ళీ ఏమన్నా అడ్రస్ చెప్పదా? చెప్పలేడు. చెప్పలేడు కాబట్టి నేను అడిగి ఆ ప్రశ్న వేసాం, నీ అడ్రస్ తెలుసునా అని. తెలుసునా అంటే ఏమని, నీకు తెలుదనే, నీకు తెలుదనే అడిగినది. నాకు తెలుసు అనుకుంటే నేను అడిగినది ఒక అడ్రస్, నువ్వు చెప్పేది ఒక అడ్రస్ అనమాట. అదే ఇప్పుడు మనం రెండు సమాజాలు ఉన్నాయని మొదటి గుర్తు లేకపోతే ఇదే సమస్య వస్తుంది అనమాట. నేను అడిగినది ఒక అడ్రస్, నువ్వు అడిగి చెప్పేది ఒక అడ్రస్. అంటే ఇంకొక ఆయన అడిగానట, నువ్వు రాజు అని చెప్పినావే అంటే, అవును చెప్పినాను, నా రాజ్యానికి నేను రాజునే అన్నాడు. ఆయన ఏ రాజ్యానికి చెప్పినాడు? ఆయన లోపల రాజ్యానికి చెప్పినాడు. బయట రాజ్యానికి కూడా చెప్పినాడు. వీడు నాకు ఎప్పుడో మళ్ళీ వీడు అడ్డం వస్తాడు అని మన ముందు చంపేసేది మీరు అని వీళ్ళు అనుకున్నారు. బయట రాజు రాజకీయంలో నాకు అడ్డం వస్తాడు అమ్మాడు, నాకెందుకు ఈ అడ్డం అని వీడు అనుకున్నాడు. బయట రాజ్యాలు 2 రాజ్యాలు ఉన్నాయి, మోక్ష సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది, అది నాది అన్నాడు ఆయన. కానీ మోక్ష సామ్రాజ్యం అంటే ఏదో ఎప్పుడు పేరు వినలేడు, దీన్నేమని అంటున్నాడమో అనుకున్నాడు. తెలియకపోతే అంతే కదా. అందువల్ల బయట సమాజము లోపల సమాజము పేరున్నా ఏదాము, ఒకవేళ మళ్ళీ చూస్తామని ఎప్పుడవుతుంది, ఒకవేళ ఇప్పుడు తెలియకపోయినామని
ఒకటి ఉంది అని గుర్తింపు అనే ఉండాలి కదా మనకు. ఆ లెక్క ప్రకారం పోతే ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చుకొని ఇంకా పరిశోధన చేసి అందులో మన అడ్రస్ మనం ఏమిటి అని తెలుసుకుంటే ఈ మూడు భాగాల్లోనూ ఆ మూడు స్థలాల్లోనూ ఏదో స్థలం నీది, ఏదో స్థలంలో నువ్వు ఉన్నావు. అంటే ఓ రోజుకి 24 గంటల టైంలో 24 గంటలు మేలుకొని ఉండి ఓ దాంట్లో లాస్ట్ దాంట్లో 9 గంటలు ఉండి 19 గంటలు ఉండి మధ్య దాంట్లోకి 3 గంటల సేపు వచ్చినాం అనుకుందాంలే, వస్తే ఏమవుతుంది? అప్పుడు ఏ దాంట్లో ఎక్కువ నువ్వు మొదటి దాంట్లో ఎక్కువ కాబట్టి ఆ రోజు సేపు వచ్చిన దాని మీద లెక్కలేదు, కానీ ఎక్కువ ఏదంటూ ఉంటే మనకి ఆ పేరే వర్తిస్తుంది. కాబట్టి ఒక్కొక్కప్పుడు తామసంలో ఉంటాడు, ఒకప్పుడు రాజసంలో ఉంటాడు, ఒకప్పుడు సాత్వికం లేకొస్తాడు. గుడికి పోయినప్పుడు చాలా సాత్వికంగా ఉంటాడు 5 నిమిషాలే, బయటికి పోతే వ్యాపారం లేకపోతేనే చాలా తామసులు అయిపోతాడు. వాటి ఏమన్నా ఇప్పుడు మన తామసులే అన్నా, ఎందుకంటే ఎక్కువసేపు తామసం ఉన్నాడు కాబట్టి మనకు తామస పేరు వర్తిస్తుంది అనమాట. ఈ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే మనిషిని అంటే ఏ గుణములో ఎక్కువ ఉంటాడో ఆ గుణస్థునిగా మనం లెక్కించాలి. గుణాన్ని మనం ఏముంటున్నాము, మాయా అని పేరు పెట్టాము. గుణ మమ ఈ మమ మాయా అన్నాడు ఎవరు భగవద్గీతలో దేవుడు. ఏమన్నాడు? గుణములతో కూడుకున్నటువంటిది నా మాయా అని చెప్పాడు. నేను తయారు చేసి పెట్టినది ఎవరు తయారు చేసి పెట్టినది? అది నేను తయారు చేసి పెట్టినా, నాకు తెలుసు ఆట ఎట్టుండాలో. కాబట్టి ఎంత పగడబందీగా ఉండాలో అంత పగడబందీగా నేను తయారు చేసి పెట్టాను. ఏమిటి? ఆ మాయను, మమ మాయ నా మాయే. కాబట్టి ఏమో ఎట్లుంది అది? గుణమయ్యే, గుణాలతో కూడుకొని ఉంది. అంటే గుణాలతో కూడుకొని అంటే గుణాలు ఎన్నో కొన్ని ఉండాలా? ఎన్ని ఉన్నాయి గుణాలు? మొత్తం 12 ఉన్నాయి. 6 మంచివి, 6 షడ్వి. అర్షట్ వర్గము అంటే షట్ వర్గము, 6 గుంపు. హరి, హరి అంటే శత్రువులు, శత్రు గుంపులు 6, మిత్ర గుంపులు కూడా 6, మొత్తం 12 ఉన్నాయి. శత్రువులు ఏవి? ఆ పాట మనకు తెలుసు, బెరిని వచ్చేస్తుంది అది, కామక్రోధాలు మొహమ్మద్ మాత్సరం. కానీ అవి ఎప్పుడు ఉంటాయో మనకు తెలుసు, అవి ఎప్పుడు ఉంటాయి మనలోనే. అదే ప్రహ్లాదు చెప్పినట్ట భాగవతంలో ఏమనంటే, వాడు హరిని చంపుతా హరిని చంపుతా, వాడు ఎక్కడ ఈడెక్కడ అని బయట తిరుగుతున్నావు. బయట నా శత్రువు ఏడాడని ఎదురాడుతున్నాడు ఈయన, నా శత్రువుడు పరమశత్రువు అని చంపేస్తా నేను అని. ఎవరిని? హరిని, విష్ణువును. వాడు ఎందుకు కలప్రాణం అంతే, నీకు 6 మంది ఉన్నారు నీ లోపల శత్రువులు, వాళ్ళు ఒకరిని చంపుకోకూడదు అని అడిగిన. 6 మంది ఉన్నారు భీకరమైన శత్రువులు, ఒక్కరిని చంపుకునే సార్ ఎటో గడ్డకం పెడతావు నువ్వు అని చెప్పినాడు. ఇవాళ కనపచ్చినా ఇది చంపేది, వాళ్ళు కనపరారు. అంటే ఎందుకు కనపడారు? నువ్వు ఉండేది ఆడనే, ఎక్కడున్నాను? ఈ కన్న చూస్తే కనపరారులు, ఈ కన్న చూస్తే మనం ఎంతవరకు కనిపిస్తాం. వాడు తిట్టే మనకు అది చూస్తున్నాడు, ఈడు బయట కూడా శత్రువు మనకు. ఈడు శత్రువు కాదు, నీకు లోపల ఉన్నారు భయంకరమైన శత్రువులు 6 మంది. ఈడు ఒకడో ఇద్దరు ఉండొచ్చు బయట నీకు, ఇలా సమస్య ఏమీ లేదు. నీకు నిన్ను చెడబెట్టేవాళ్ళు, నిన్ను ముంచేవాళ్ళు, లేపేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు ఎవరున్నారు? లోపల 6 మంది ఉన్నారు, షట్వర్గం శత్రు, షట్ శత్రువర్గం. వాళ్ళు 6 మంది ఉన్నారు, వాళ్ళు 6 మందిని మనం జయించుకుంటే ఒక్కరిని జయించుకునే పదవాలి సాధ్యమైనంత వరకు. సరే ఒక్కరిని జయించుకోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఎవరు తెలుసుకోవాలా? వాళ్ళు ఎవరు తెలుసుకుంటే చుట్టూరు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు, వాళ్ళ మధ్యలోనూ నువ్వు ఉన్నావు. వాళ్ళ దాన్ని మాయ అంటున్నాము, ఆ మాయలో నువ్వు తగులుకుంటున్నావు. ఎట్లా తగులుకుంటున్నావు అని అంటే, ఇది ఇప్పుడు ఇది ఒక మనకు కొత్త రహస్యం మనం చెప్పబోయేది. అంటే మమైవాంశో అంటాడు, నా యొక్క అంశే జీవుడు అని చెప్పాడు అన్నమాట. అంటే దేవుడు ఏం చెప్పాడు? నా యొక్క అంశతోనే జీవుడు పుట్టాడు. నా అంశే ఆత్మ, జీవాత్మ ఆత్మ నా యొక్క అంశే. దాని నుంచి ఉద్భవించినట్టు బాగాలి. ద్వావిమో పురుషులోకే అంటే 2 రకాల పురుషులు ఉన్నారు, చరాక్షర యవచ అని చెప్పాడు. చెవుడు వచ్చాడనే వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళు కాకుండా పురుషోత్తముడు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. దాంట్లో ఒకసారి 3 పురుషులు చెప్పాడు, అదే మనం త్రైత సిద్ధాంతం అంటున్నాం. అంటే చరుడు, అక్షరుడు, పురుషుడు అని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగములో 16-17 శ్లోకంలో చెప్పారు. ఇది
దాన్ని మనం త్వైత సిద్ధాంతం అనే పేరుతో మనము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాం. అద్వైత సిద్ధాంతాన్ని క్రాక్ చేసి, ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని క్రాక్ చేసి, త్వైత సిద్ధాంతం గొప్పది దేవుడే చెప్పాడు 15వ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. తెర అక్షర పురుషోత్తమ అనేటువంటి పేర్లు పెట్టి వీటి చెప్పాడు అని మనము చెప్పుకొని దాని త్వైత సిద్ధాంతము అన్నాం. త్వైత సిద్ధాంతము అని అంటేనే ఓ ఈలోర క్రైస్తవులు అన్నారు మన హిందువులు అని. హిందువులు జ్ఞానం తెలిస్తేనా? అసలు మన జ్ఞానం మనమే మర్చిపోయినాం. భగవద్గీత మనకు అర్థం కాలేదు. త్వైత సిద్ధాంతాన్ని దేవుడు ప్రతిపాదించి చెప్తే అది తెలియక ఇది క్రైస్తవులది అనేస్తాను నమ్ముడుతుంది. ఇంకా మనదే విడుదో, మనకు అర్థం కాలేదు. మనకు ఈ రకంగా అర్థం కాని స్థితిలో మనం ఏం చేసామంటే ఈ మూడు ఆత్మల గురించి మర్చిపోయినాం మనం. అంటే నువ్వు ఒక ఆత్మవు, నువ్వు జీవాత్మవు, నీ శరీరంలో నువ్వు నివాసం ఉన్నావు, అర్థమైందా? నీ పక్కలో ఒక ఆత్మ ఉంది, ఆ శరీరం అంతా ఉంది. నువ్వెక్కడున్నావు? ఆ గుణచక్రంలో, అంటే నెమలిపించమనేటువంటి మూడు రంగులలో నువ్వు ఉన్నావు. గుణచక్రంలో మాత్రం ఉన్నావు నువ్వు. ఆత్మ నీ శరీరం అంతా వ్యాపించింది, వెంట్రుక నుంచి కాలిగోటు వరకు. అసలు రెండు ఆత్మలు శరీరంలో నిండుకొని ఉన్నాయి. మూడు ఆత్మ కూడా ఉంది, అది లోపల ఉంది, బయట ఉంది, అంతా ఉంది. కానీ లోపల మాత్రము శరీరంలో మాత్రం ఉండేటివి ఉండే రెండు ఆత్మలు, అది జీవాత్మ, ఆత్మ. అర్థమైందా? ఈ రెండు ప్రకాశవంతం కలిగిన ఉన్నాయి. ఈ రెండు ప్రకాశవంతంగా ఉన్నాయి. పరమాత్మ చేత ఉద్భవించినటువంటివి కాబట్టి, పరమాత్మ యొక్క అంశ చేత పుట్టినటువంటివి కాబట్టి వీటికి ప్రకాశం ఉంది. ఆత్మప్రకాశం ఉంది. ఆత్మప్రకాశం ఎంతవరకు ఉంది? శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆత్మ నివాసం ఎక్కడ? బ్రహ్మనాడి. ఆత్మ నివాసం ఎక్కడ? సహస్రారంలో ఉన్నట్టు బ్రహ్మనాడి, తల మధ్య భాగంలో ఉన్నట్టు బ్రహ్మనాడి. ఆ బ్రహ్మనాడు ఆత్మ ఉంది. సూర్యుడు ఒక్కడి లోకమును ప్రకాశింపజేసినట్లు తల మధ్యములో ఉన్నటువంటి ఆత్మ శరీరం అంతా ప్రకాశింపజేస్తా ఉంది తన కిరణముల చేత అని భగవద్గీతలో చెప్పారు ఓ శ్లోకంలో. అంటే ఆత్మ తల మధ్య భాగంలో స్నానం చేసుకుని ఉండగానే తన వెలుగు శరీరం అంతా ప్రాకి ఉంది. అర్థమైంది? ఆత్మకు వెలుగు ఉంది అని అర్థమైంది. ఇప్పుడు జీవాత్మ కూడా వెలుగు ఉంది. ఆ జీవాత్మ వెలుగు ఎక్కడి వరకు ఉంది? ఆ గుణచక్రం రౌండ్లో మాత్రం ఉంది. ఆ గుణచక్రం ఆవరణంలో మాత్రం ఉంది, ఒక ఆవరణంలో. జీవాత్మ ఏ భాగంలో ఉన్నాడో ఆ భాగం వల్ల మాత్రం వెలుగుతున్నాడు అతను. అతనికి కూడా వెలుగుంది కొంత. జీవాత్మకు వెలుగుంది అనేటువంటి మాట ఇప్పుడు కొత్తగా వినిపించే మాట మీకు. అర్థమైందా? జీవాత్మకు వెలుగుంది. వజ్రానికి కొంత వెలుగు ఉంటుంది చూడండి. గుడ్డి వజ్రాలు ఉన్నాయి, గుడ్డి వజ్రాలు కూడా కొంత వెలుగు ఉంటుంది. వజ్రం చూసినారు, కొంతమంది ఉండవచ్చు. వజ్రాన్ని చిక్కట్లో పెట్టినా కొంతవరకు ప్రకాశం ఉంటుంది దానికి. వాళ్ళు వెలుతురులో పెట్టినా చూస్తే దగ్గరని బాగా దీప్యమానంగా ఉంటుంది. అంటే దాని లోపల ఒక లైటింగ్ ఉంటుంది. రాయి లోపలనే లైటింగ్ ఉంటుంది అన్నమాట. ఏమిటికి? వజ్రానికి. కొన్ని వజ్రాలకు, అంటే సరి లేనటువంటి వజ్రాలకు గుడ్డిగా వెలుతురు తక్కువ ఉంటుంది. ఆ రకంగా కొన్ని రాళ్ళు లైటింగ్ తక్కువ ఉండేటట్టే, కొన్ని రాళ్ళు లైటింగ్ ఎక్కువ ఉండేటట్టే. ఆత్మ పూర్తి లైటింగ్గా ఉండదు కాబట్టి శరీరం అంతా దాని ప్రకాశం ఉంది. జీవాత్మ కొద్దిగా లైటింగ్ ఉంది కాబట్టి అది గుణ ఆవరణంలో, అది దాని చుట్టూరు మాత్రమే వెలుగుంది, అంతకంటే ఎక్కువ లేదు. ఇది కొత్త మాట వినోడు చేసుకోండి. సరే, ఇప్పుడు ఈ జీవాత్మ అంటే తన అడ్రస్ తనకు తెలిసింది. అంటే ఇప్పుడు సమాజం, లోపల సమాజం, మనసు, బుద్ధి, చిత్తము అవన్నీ ఎక్కడున్నాయో అంటే వాళ్ళని మళ్ళీ ఎత్తుకుందాం. ముందు నీ వరకు, నీ అడ్రస్ వరకు నువ్వు చూసుకో ముందు. ఇప్పుడు అక్కడి వరకు మనం చూసుకోగలిగితే నువ్వు ఎక్కడున్నావు? గుణచక్రంలో ఒక భాగంలో ఒక చోట ఉన్నావు. నీ వెలుగు అక్కడ మాత్రం ఉంది. అర్థమైందా? ఇప్పుడు మూడు భాగాలని చెప్పాం కదా, నాలుగోది ఆత్మ భాగం. అక్కడికి జీవుడు పోతే ఏమవుతుంది? యోగి అవుతాడు. అక్కడికి జీవుడు వెళ్తే ఏమవుతాడు? యోగి అయిపోతాడు. వాని యోగి అంటాం. దాని యువతలు అంటాం అంటే సాత్వికుడు అంటాం.
ఇవితల దాంట్లో రాజసుడు అంటాం, ఇవితల దాంట్లో అంటే తామసుడు అంటాం. ఈ నాలుగు రకాల జాతులు పుష్టించాడు. కానీ మన వాళ్ళు భగవద్గీతలో చాలామంది భగవద్గీతలు ఏం రాసుకున్నారు, బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు, క్షత్రియుడు, ఇవన్నీ రాసుకున్నారు. నాలుగు జాతులు రాసుకున్నారు అంటే కులాల పేర్లు రాసుకున్నారు. చూడు ఏ భగవద్గీత చూసుకోండి, ఆ పేర్లు చాతుర్మయ మహాశిష్టమైనటువంటి ఆ శ్లోకంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర నాలుగు కులాలు అన్నారు. మళ్ళీ శూద్రుల్లో మళ్ళీ అంత శూద్రులు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తప్ప శూద్రులు అంటే అన్ని జాతులు శూద్రులే వస్తారు. సాకలి, మంగలి, మిగతా వాళ్ళు, రైతులు, వాళ్ళు, వీళ్ళందరూ కలిసి శూద్రులకి వస్తారు కదా. మళ్ళీ శూద్రులకి వస్తే ఇప్పుడు మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళు మళ్ళీ శూద్రులే కలుపుకుంటే మనం ఇంకా తక్కువ అయిపోతాం అని ఇవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పంచముడు అన్నారు, అంటే ఐదో వాడు అన్నారు అన్నీ. చూడు ఎంత నీచమో, నాలుగో జాతి మన శూద్ర జాతి అన్నే వాళ్ళు శూద్ర జాతిలో మళ్ళీ కలిసినా కూడా మనకేందో కళంకం అన్నట్లు, వాళ్ళు మనుషులే కాదన్నట్టు వాడిని పంచముడు అని పేరు పెట్టలేదా చెప్పండి. పంచముడు అని ఐదో పేరు పెట్టారు. ఇది చాలా అన్యాయం అనమాట. ఈ పేర్లు కులాల పేర్లు చెప్పుకోవడమే అన్యాయం. దేవుడు ఎక్కడన్నా ఎక్కడైనా చెప్పాడా అసలు? ఎవరినైనా ఏ కులంలో పుట్టేళ్ళని పుట్టించినాడా? మనుషులుగా పుట్టించినాడు. ముక్కులు అందరికీ రెండు బుక్కలు ఇచ్చింటే అందరికి రెండు బుక్కలు పెట్టాడు, రెండు చెవులు అంటే రెండు చెవులు పెట్టాడు. ఎవరికి ఏం తక్కువ చేశాడా? సమానంగా పుట్టించి ఈ సమాజం అంటే నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని వాడు తక్కువ వాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు అంటే అట్టయా? ఇది తప్పు కదా. ఇది ఇట్లా మనుషుల సమాజం అనే బయట సమాజం సరిలేదు అంటే లోకల్ సమాజం తెలియకనే నువ్వు బయట సమాజంలో నౌక తగులు పడుతున్నావు అంతే కదా. లోపల సమాజం తెలియకనే బయట సమాజంలో ఇంత నువ్వు అవక తవకలకు బతకగలుగుతున్నావు, ఇన్ని భేదాలు పెట్టుకుంటున్నావు. లేకపోతే అంత సమానమే, మనుషులంతా సమానమే. తెలివిలో జ్ఞానంలో విజ్ఞానంలో తేడా ఉండొచ్చు, కానీ సమాజం అనేక సమానత్వం అనే సమాజం అనేది దానికి అర్థమేముంది చెప్పండి? అంత సమానమే కదా. మావిడు నాలుగోడు, మూడోవాడు, ఐదోవాడు అంటే ఎట్లయా? ఇది చాలా తప్పు కదా అసలు. ఈ రకంగా మనం ఈ లోపల సమాజం తెలియనప్పుడు అంత గందరగోళ పరిస్థితుల్లో మండిపోయినాం. సరే, ఈ లోపల సమాజాన్ని గురించి మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు ఈ నాలుగు భాగాలు ఉన్నాయి కదా, తామసము, రాయసము, సాత్వికము, యోగము, ఈ నాలుగు భాగాలు ఉన్నాయి కదా. ఈ నాలుగు భాగాలు బాగా గుర్తుంటాయి మీకు, ఎందుకంటే త్రైత సిద్ధాంతం భగవద్గీత చదివిన వాళ్ళందరికీ బాగా తెలుసు. కృష్ణుడు నెమలి పించం ఎందుకు పెట్టుకున్నాడో చదివిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈ నాలుగు భాగాలు అర్థమైందా? ఈ నాలుగు భాగాల్లోను గుణాలు ఉన్నాయని చెప్పాను, 6+6 12 గుణాలు ఉన్నాయని చెప్పాను. ఆ గుణాలతో పాటే ఒకటి ఛాయాగుణము లెక్క ఒకటి ఉందన్నమాట. అంటే అది గుణము కాదు కానీ, గుణము కాదు కానీ గుణం లెక్కలేకే ఒకటి ఉంది. ఏది గుణము కానీ గుణం అనుకుందాం దాన్ని, అంటే శ్రద్ధ అనేది ఒకటి ఉంది. శ్రద్ధ అనేది కూడా గుణము లాంటిది, ఎందుకంటే దాంట్లో ఉంది కాబట్టి దానికి గుణం లాంటిది అందాం మనం. అంటే మొత్తం ఇప్పుడు ఎన్నైనాయి? 13 అయితే అవి 12 ప్రత్యేకమే, కానీ ఇది ప్రత్యేకమే, ఇది సపరేటే. ఇది దీని పేరు శ్రద్ధ అంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు మనిషి మాయలో ఎట్లా పడుతున్నాడు? ఆయన ఓ మనిషి ఉన్నాడు, డబ్బు చూసి దాంట్లో పడతాడు. ఓహో, దాన్ని ఏమో ఒకటి చేస్తాం, దాన్ని లాక్కుందాం అని ఆయన ఆశ పుడుతుంది. అంటే డబ్బు చూసి ఆశ పుట్టి దాన్ని లాక్కోవాలనే బుద్ధి అని ఆ యోచన వస్తుంది అనమాట. అంటే ఆ గుణములో ఆయన పడ్డాడు. ఆశ అనే గుణములు, ఆశ అనేది కూడా మాయే. ఇప్పుడు మాయ గుణరూపం అన్నాడు కదా, గుణమయ్యి గుణాలతో కూడుకుంది అన్నాడు కదా. కాబట్టి మాయ దాంట్లో పడ్డాడు అంటే బయట కాదు పడేది, లోపల పడేది గుణము. ఈ అంటే ఆశ అనే గుణములు ఎప్పుడైతే పడ్డాడు వాడు మాయలో పడినట్టే. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఆశ పడినాడు కాబట్టి ఇంకా ఏం చేశాయంటే వాళ్ళ తమ్ముడు బాధపడుతున్నావు అంటే ఎవరు, నా తమ్ముడు బాధపడుతున్నాడు, నా తమ్ముడు బాధపడకోకుండా ఏదోనికి ఆ పని చెబుదాము అని అనుకున్నాడు ఆయన. డబ్బు చూస్తేమో కావాలనుకున్నాడు, అది ఆశ, అది మాయే. తమ్ముడు పని చేస్తావు అంటే నా తమ్ముడికి పని తప్పించి ఏదో వాడికి పని పెడదాము అనుకున్నాడు, అది మోహగుణం కాబట్టి అది కూడా మాయే.
మావారిని తప్పించి వేరే వారిని పని పెడదాం అనేది కూడా మాయే. మాయ అనేక రూపాల్లో ఉంది, ఇట్లా ఇది రకాలరా అంటే మనకు తెలియకుండా అది విభజించుకొని చూస్తే మాయ ఇన్ని రకాలు ఉంది అనమాట. మనకు అది కనిపించదు, ఇది మనోడు కదా, మనకు మనోడికి ఎందుకు వేరేవాడికి పని పెడదామండి. కానీ భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదట ఏ మాయ తగులుకుంది అర్జునుడికి? మొట్టమొదట ఏ మాయ తగులుకుంది? ఆ మోహం అనే మాయ తగులుకుంది. అంటే నా వాళ్ళు అనే మాయ తగులుకుంది, నా 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 అనేది నా వాళ్ళు అనే మాయ తగులుకుంది. ఆ మాయ తగులుకున్నప్పుడు ఈయన చెప్పాల్సి పని వచ్చింది జ్ఞానం అంతా. ఇక మాయల గురించే కదా ఇదంతా మనం అనేది దాన్నే దాంట్లో బయటపడితే సరే మనం చెప్పుకోవాల్సి పని వచ్చింది. అని అడ్డం వచ్చింది వాళ్ళు నీకు మాయ అడ్డం వచ్చింది అని చెప్పాల్సి పని వచ్చింది. అర్థమైనా? ఆయన కోరికైనా వచ్చింది మాయ, ఆయనకు అప్పుడు అడ్డు వచ్చింది. మనకు పొద్దుము తినామని స్నానం వస్తాడే మనకు. కాబట్టి ఇప్పుడు ఆయనకే కాదు మనకు కూడా పనికి వస్తాయి ఆయన చెప్పిన జ్ఞానం, అది మన కోసం చెప్పిన జ్ఞానమే. కాబట్టి ఇప్పుడు మనం మనకు ఎట్ట తగులుకుంటుంది మాయ అనుకుంటే, ఇప్పుడు ఈ నాలుగు భాగాల్లోనూ నాలుగు శ్రద్ధలున్నాయి, మూడు భాగాల్లో మాయ ఉంది, ఒక భాగంలో మాయ లేదు. మూడు భాగాల్లో మాయ ఉంది, ఒక భాగంలో మాయ అతీతమైంది అది. కాబట్టి యోగం దాంట్లోకి పోతే యోగి వేస్తావు, దేవుడు తెలుస్తాడు. దీంట్లో ఉంటే మాయ తెలుస్తుంది నీకు. ప్రపంచంలో మాయా దేవుడు రెండే ఉండేది. మాయ తెలుసాలంటే మూడుట్లో ఎన్నో సార్లు ఉంటావు, దేవుడు తెలుసాలంటే దాంట్లోకి పోవాలి, మధ్యలో దాంట్లోకి పోవాలి. కాబట్టి ఈ చాలా ముఖ్యమైనది ఇది. ఈ మధ్యలో ఉండేది చాలా డీప్గా. ఇది ఎందుకు ఇంత పెద్ద గాఢమైన రంగు ఉంది దానికి, గాఢంగా కనిపించే రంగు? చాలా ముఖ్యమైనది మీకు అది, ఆ మధ్యలోది. కాబట్టి అటు ఇవ్వండి, ఇవన్నీ పల్సన్న రంగులే చూడండి. అటుకి పోతే చాలా నల్లగా బాగా కనిపిస్తుంది చూడు, అక్కడికి పోతే మీరు యోగి అయిపోతావు, నీ జీవితం సార్థకమవుతుంది అని ఆ నెమలిపించం పెట్టి చూపించినది. నేను అక్కడే ఉన్నాను అని పెట్టి పర్మనెంట్గా పెట్టుకున్నాడు ఆయన. చిన్నపిల్లబడి ఉంటే ఆయన చనిపోయేంత వరకు తల మీద పెట్టుకున్నాడు. ఎప్పుడు ఏ రోజు కూడా ఏమరలేదు మనం, బుట్లో ఏమరినట్టు. అర్థమైందా? ఒకవేళ నామం పెట్టుకోకుండా అయినా ఒక రోజు ఎగరగొట్టాడేమో, కానీ పింఛం పెట్టుకోకుండా మాత్రం ఎగరగొట్టలేదు ఆయన, అందరికి తెలిసే రకంగా. కానీ పింఛం ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఆ రోజు మనం ఉన్నాం, ఇప్పుడు రోజు మనం ఉండేది ఏమంటే మారుతా అప్పుడు పంచ కట్టుకుంటా అంటే ఇప్పుడు ట్రౌజర్ కట్టుకుంటాడు, అంతే ఇంకేం తేడా లేదు. ఆ పొద్దు మనమే ఉండేది, కానీ మనకు తెలియదు ఆ రోజు, మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ ఆ రోజు దాని గురించి మనం గుర్తించలేదు అని ఆయన 126 సంవత్సరాలు బ్రతకగలిగినాడు. 126 సంవత్సరాలు బ్రతికి చనిపోయినాడు ఎవరు? కృష్ణుడు 90వ సంవత్సరంలో భగవద్గీత చెప్పినాడు. ఎప్పుడు? 90 సంవత్సరంలో. 30వ సంవత్సరంలో చెప్పినట్టుంది మనకు. బొమ్మలు అట్టెక్కి ఇచ్చారు కదా, మనం ఏం చేసినా ఇదే బాగుండదని, మనం ఏం చేసినామంటే ఇదే ఇదే బాగుండదని ఈ బొమ్మ వేసాము. మీకు అనిపిస్తుందో లేదు బాగా, అంటే ముసలి బొమ్మ అది, గడ్డం పెట్టి మీసాలు పెట్టి 90 ఏళ్ళు వయసు పెట్టి చేసినాం అనమాట. ఇది ఒరిజినల్గా చెప్పినటువంటి భగవద్గీత. ఈ రకంగా ఆయన భగవద్గీత చెప్పినప్పుడు శ్రద్ధ అనేది ఒకటి ఉంది. అన్ని గుణాల్లోనూ అన్ని శ్రద్ధలు ఉన్నాయి. నాలుగు గుణాల్లో మూడు భాగాల్లో శ్రద్ధ ఉంది, తర్వాత గుణం రహితమైనటువంటి భాగం ఉంది, గుణాలు లేని భాగం ఒకటి. గుణ సహిత భాగాలు మూడు, గుణరహిత భాగము ఒకటి. దాంట్లోనూ శ్రద్ధ ఉంది, దీంట్లోనూ శ్రద్ధ ఉంది, దీంట్లో నాలుగు దానిలో నాలుగు శ్రద్ధలు ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు తామసుడు, ఈ తామసుడు ఎట్లా మాయలో పడుతున్నాడు అని అంటే, తామసునికి అజీవుడు ఉన్నాడు కదా, ఆ జీవునికి కొంత వెలుగుంది కదా. ఇప్పుడు ఈ ఈ గుణాలు ఉన్నాయి కదా, మొత్తం 6+6. ఈ ఏ గుణం ఇదంతా తగులుకుంటామో ఉంది అంటే, ఏ గుణం కూడా ఇదంతా తగులుకోదు అని పక్కన ఆడొకటి ఉన్నాయి. జీవుడు కూడా వాటి మధ్యలో ఉన్నాడు. అది దానికి ఈయనకి మ్యాచ్ అయితే కలుసుకుంటే కాదు ఆ గుణంలో లగ్నమయ్యేది, అంతే కదా. మరి ఎట్లా కలుసుకుంటున్నాడు మనకు తెలిసినంతవరకు? గుణాలు ఉన్నాయని తెలుసు, జీవుడు దాంట్లో ఉన్నాడని తెలుసు. ఏ గుణం తగులుకుంటే ఆ గుణం ప్రభావం ఈయనకు వస్తుందని తెలుసు, కానీ ఆ గుణం ఎందుకు తగులుకుంటామని ఇంతవరకు మాకు క్వశ్చన్ వేసుకోలేదు, మనం మోహం వేసుకోలేదు. అర్థమైందా? ఇప్పుడు ఆ గుణ ఒక గుణం ఆశైన గుణం ఉందాం ఉదాహరణకు. ఆశైన గుణం ఈయనకి తగులుకోవాలంటే మోహ గుణం అని ఉంది, ఇంకోటి ఉంది, లాస్ట్ అసూయ గుణం ఉంది.
అసూయ గుణమా, ఆశ గుణమా, మోహగుణమా, గర్వగుణమా, ఇంకో గుణమా, ఇంకో గుణమా, ఏ గుణం తగులుకోలేళ్ళకి ప్రజెంట్గా ఎందుకు తగులుకుంటుంది? అదే ఎందుకు తగులుకోవాలా? కర్మానుసారమే ఎట్ట తగులుకుంటామంది అని అడుగుతున్నాం. కర్మానుసారమే, కర్మ అనేది ఉంటుంది, ఆ కర్మ అనుసారం ఎట్ట తగులుకుంటుంది? అనుసారం అంటే ఒక కార్యం జరగాలి కదా. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడికి పోవాలంటే ఇక్కడ ఉంటే అక్కడ నడిచిపోవాలి నువ్వు, లేకపోతే నువ్వు నడచలేనప్పుడు కాలు కుంటే అయిపోయినప్పుడు నువ్వు ఇంకో తోపుడు బండిలో పోవాలా? తోపుడు బండి ఇంకో మంచి కూడా లేనప్పుడు నువ్వు సొంతంగా నడిపి వాహనం స్వయంగా నడిపే వాహనం తీసుకొని పోవాలా? వాహనంలో పోయినావా, తోపుడు బండిలో పోయినావా, కాలుతో నడిచిపోయినావా? అది మన ఎలా తగులుకుంటాం. అది కర్మరీత్యా ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు అది జరుగుతుంది. ఏ గుణం రావాలి, ఆ గుణం వస్తుంది. ఆ గుణం ఎట్లా వస్తుంది? ఆ గుణం వచ్చి దానికి కారణమేమి? అక్కడ జరిగే ప్రక్రియ ఏమి? అక్కడ జరిగే పని ఏమి? ఈ శ్రద్ధ అనేది ఒకటి ఉంది అని చెప్పాను చూడండి. ఆ శ్రద్ధ అనేది మనం బయట అర్థం చూసుకుని మగం చూసుకుని అర్థం ఉంటుంది చూడండి, అర్థం లాంటిది అనమాట శ్రద్ధ అనేది. అది ఏదాన్నైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఎండ లేదు కదా, అక్కడ ఎండ ఉంది, ఆ ఎండలో పెట్టి ఇటు పెడితే ఆ ఎండ తీసుకొచ్చి వేస్తుంది. అది అంటే ఆ సూర్యకిరణాలు ఉంచి ఇక్కడికి పంపిస్తుంది. ఏది? అర్థం అనేది దాని మీద పడిన కిరణాలను తిరిగి ఉంచి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ ఎండబడిదని చేస్తుంది. సూర్యకిరణం అక్కడుంది, ఇక్కడికి రాలేదు. అది ఆ ఎండను ఇక్కడ పడుతుందిగా, ఆ గోడకు పడుతుందిగా చేస్తుంది అర్థం. ఆ ఎండ ఉంటే చేస్తుంది, లేదా చేయదు. ఇప్పుడు నీడలు పెడతాం, ఎక్కడ పడుతుంది? ఎక్కడ ఫోకస్ పడదు అది, ఎండ ఉంటే పడుతుంది. ఇప్పుడు తామసంలో ఉండేటువంటి శ్రద్ధ అనేది ఉంటుంది, రాయసంలో శ్రద్ధ ఉంటుంది, సాత్వికంలో శ్రద్ధ ఉంటుంది, ఆత్మభావంలో శ్రద్ధ ఉంటుంది. ఈ మూడు శ్రద్ధలు అంటే మూడు అద్దాలలాగా ఉన్నాయి, మూడు అద్దాలలాగా ఉన్నాయి. జీవుడు వెలుగు, ఆ వెలుగు ఇటు పెడితే ఆ వెలుగు దీని మీద పడుతుంది. అప్పుడు తామస ఆశ మీద పెట్టాలా, మోహం మీద పెట్టాలా, అసూయ మీద పెట్టాలా? ఇది తిప్పుతుంది ఫోకస్, అది దాని మీద పడుతుంది. దీని ఫోకస్ ఎలా మీద పడుతుంది? జీవుని ఫోకస్ శ్రద్ధ మీద పడి, శ్రద్ధ మీద నుంచి గుణం మీద పడుతుంది. ఏ గుణం మీద వాడి ఆ గుణం మీద, ఆ గుణం మీదకి కర్మ అనేది పంపిస్తుంది అనమాట. ఈ అద్దాన్ని తిప్పేది కర్మ. అర్థమైందా? అద్దము ఎట్లా తిరుగుతుంది? దాన్ని వెనకాల నువ్వు చేసుకునే కర్మను బట్టి తిరుగుతుంది, కరెక్టే. అంటే ఈ దీనికుంటే వెలుగును తీసి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తుంది. ఇట్లా అని ఇటు పంపిస్తే అసూయ మీద పడుతుంది, అటు పెడితే దాని పక్కన గర్వం మీద పడుతుంది, ఇటు పెడితే ఇంకో దాని మీద పడుతుంది. ఈ రకంగా రాష్ట్రకు అసూయ ఉంటే ఆశ వరకు ఏదో ఒక గుణం మీద పడడం జరుగుతుంది. దేనివల్ల జరుగుతూ ఉండేది? జీవుని యొక్క కాంతి ఏ గుణం మీద పడితే ఆ గుణ ప్రభావం ఈయనకి వస్తూ ఉంది. జీవుని కాంతి డైరెక్ట్గా పడుతూ ఉంది గుణం మీద, డైరెక్ట్గా పడేదానికి అవకాశం లేదు. అందువల్ల గుణము అనేటువంటి మధ్యవర్తిని పెట్టాడు. ఈ గుణము అనేటువంటి మధ్యవర్తి అర్థములాగా దీని ఫోకస్ను తీసుకొని, దీని వెలుగును తీసుకొని దాని మీదకి ప్రసరింపజేస్తూ ఉంది. ఏ దాని మీదకి? గుణం మీదకి. అప్పుడు ఆ గుణంలో ఉండేటువంటి ప్రభావము ఈ జీవునికి అంటుకుంటా ఉంది. ఒక గుణాన్ని జీవుడు ఎట్లా పొందుతాడు? అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు తెలుసునా? తెలుసునా? తెలుదు. అంటే శ్రద్ధ ఉండేది తెలుసు, శ్రద్ధ ఏం పని చేస్తానో తెలుదు. శ్రద్ధ ఏం పని చేస్తా ఉండాలి అని తెలియదు. భగవద్గీతలో చెప్పినాడు సాత్విక శ్రద్ధ, తామస శ్రద్ధ, రాయశ్రద్ధ అని ఉంది, ఉందా? కానీ ఆ శ్రద్ధ ఎట్లా పనిచేస్తూ ఉంది అనేది రహస్యము. ఇంతవరకు తెలియని రహస్యము. లోపల జీవునికి వెలుగుంది, ఆ వెలుగుని ఈ అర్థం మాదిరి పనిచేసి ఇటు తిప్పుతా ఉంది, ఎట్ట చేయాలి తిప్పుతూ ఉంది. ఆశ మీద పెట్టాలా, అసూయ మీద పెట్టాలా, చూసి తిప్పుతూ ఉంది. ఇది ఏది? శ్రద్ధ. అర్థమైందా? ఈ శ్రద్ధ ఎందుకు తిరుగుతూ ఉంది? శపకరం తిరుగుతూ ఉందా? వెనకడ జన్మలు చేసుకునే కర్మ ప్రకారం జరుగుతూ ఉంది. ఆ కర్మ ప్రకారం ఆ గుణం తగులుకుంటుంది. ఆ గుణ ప్రకారం నేను చెల్లించ బయటికి ఆ శరీరంలో ఆజ్ఞలు వస్తున్నాయి, బయట సమాజంలో చెల్లిస్తున్నావు. బయట సమాజంలో మనిషి కదిలి పని చేయాలి అంటే లోపల సమాజంలో ఇది జరగల. అర్థమైందా? లోపల సమాజం ఇంత జరుగుతూ ఉందో మనకు తెలియదు. అందువల్ల లోపల సమాజాన్ని గురించి తెలుసుకొని బయట సమాజాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మనిషి సక్రమంగా బతకగలుగుతాడు. లేకపోతే ఏమవుతుందంటే
భగవద్గీతను అపార్థం చేసుకుంటాం మనం. 34వ శ్లోకంలో చెప్పినారు భగవద్గీత, 34వ శ్లోకంలో చెప్పినారని ఇంకొక ఆయప చెప్పినాడు మా నాయప. ఏమని చెప్పినాడు? శరీరం మీద అభిమానం వదిలిపెట్టు అని. అంటే గుడ్డలు తీసేసి నడిచినాడు వాడు. శరీరం మీద అభిమానం వదిలిపెట్టమంటే ఏమని అర్థం? శరీరం మీద అభిమానం మీద అంటే గుడ్డల మీద అభిమానం తీసేసాడు ఆయన, అంతే కదా. చెప్పినది ఒకటి చేసేది ఒకటి. శరీరం మీద అభిమానం అంటే ఎక్కడ అభిమానం పెట్టుకోవద్దు, తీసేయలేదండి మనం. శరీరం మీద అభిమానం తీసేయాలంటే నువ్వు గుడ్డలు తీసేయాల్సి పని ఏమొచ్చింది? శరీరం అనేది వేరు, దాని భాగాలు వేరు, దాంట్లో ఉండే అభిమానాలు, దాంట్లో ఉండే దాన్ని నువ్వు కట్ చేసుకోవాలి. కానీ గుడ్డలు తీసేచ్చా? ద్వంద్వార్థాలు అన్నమాట. ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం. చాతుర్వర్ణ మయాస్త్రం అంటే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు అని చెప్పినట్టు ఇక్కడ ఇంకొక అర్థం తీసుకునేటట్టయితే మనం ఈ రకంగా మనం ఈ ద్వంద్వార్థాల్లోకి పోయి కరెక్ట్గా సరైన పదాన్ని తీసుకోకుండా, అంటే సరైన అర్థాన్ని తీసుకోకుండా మనం వేరే రకంగా అర్థం తీసుకుంటే బయట సమాజంలో సరిగా మనం బ్రతకలేము, లోపల సమాజం అంతకు తెలియదన్నమాట. ద్వంద్వార్థాలు వచ్చేటివి చాలా ఉన్నాయి. నువ్వు దేనికి వచ్చావు అని నేను ప్రశ్న వస్తే, ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు అని అడుగుతాను వస్తూనే, అంటే ట్రైన్కి వచ్చినాను అంటాడు ఆయన. ఆయన ట్రైన్కి వచ్చినది నాకు అవసరం లేదు, నేను అడిగేది ఉద్దేశం ఏమి, ఏం పని కోసం వచ్చినావు అని అడుగుతున్నాను. ఏ పని కోసం వచ్చావు నేను అడుగుతున్నాను అనుకోండి, నేను పని అనుకోకుండా నువ్వు దేనికి వచ్చావు అని అడిగితే, ఇప్పుడే 2 గంటల ట్రైన్కి వచ్చినాను అంటాడు ఆయన. 2 గంటల ట్రైన్కి వచ్చినానని అది సమాధానమే, అది అతనికి సమాధానం, నాకు సమాధానం కాదు. నా ఉద్దేశం ఏమి, ఏ పని మీ కోసం వచ్చావు అని మేము అడుగుతున్నాం. ఆయన ఉద్దేశం 2 గంటల ట్రైన్కి వచ్చానని ఆయన చెప్తున్నాడు. ఆయనకి సరిపోయింది, నాకు సరిపోలేదు. ఇట్లా ఈ ద్వంద్వార్థాలు వస్తాయన్నమాట. కానందువల్ల జ్ఞానంలో కరెక్ట్ అర్థాన్ని తెలుసుకున్నప్పుడే మనం కరెక్ట్ నడవగలం. లేకపోతే ఆయన ఇట్లా చెప్పినాడు కదా, అట్లా చెప్పినాడు, జ్ఞానాన్ని అజ్ఞానానికి వాడుకొని అజ్ఞానం పనులు చేసినాక మనం మొదలు పెడతాం. చాలామంది అట్లా చేస్తున్నారు. అట్లా చేయకుండా ఉండేదానికి ఆయన చేసేటంటే, మీరు ఎక్కడ చెడిపోతారో అని నేనే, నాకు పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆయన నేను పనులు చేసి చూపిస్తున్నాను అని చెప్పాడు. ఎవరు? దేవుడు, కృష్ణుడు చెప్పాడు. ఆయన పనులు చేసి జ్ఞానం చెప్పి దాని ప్రకారం నడిచి చూపించినా కానీ మనం అర్థం చేసుకోకుండా మనం అపార్థం చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. మనము సక్రమంగా ప్రవర్తించలేదు, అది మనకు అర్థం కాలేదు. ఏది భగవద్గీత అర్థం కాలేదు మనకు ఆ లెక్క ప్రకారం చెప్పుకుంటే. ఇప్పుడు మాయలు అడ్డపడతాం అంటే తామసంలో ఉండేటువంటి వాడు ఈ రకంగా తామసం ఉన్నటువంటి అర్థము, అంటే శ్రద్ధ అనేటువంటి అర్థం ఒక భాగంలోకి తిప్పేసింది కదా. రాసంలో కూడా అంతే, రాసకున్న భాగంలో ఆ గుణాలు ఉన్నాయి, అందులో శ్రద్ధ కూడా ఆ విధంగా ఏదో గుణం మీదకి తిప్పుతుంది, ఆ గుణంలో వాడు తగులుకుంటున్నాడు. గుళ్ళోకి పోయినాడు, గుళ్ళోకి పోయినప్పుడు అంత గంట కొట్టి అంత భక్తిగా బాగా నిలబడుకుంటే, ఈడు పక్కన నిలబడుకొని దేవుని దిక్కటే చూసుకుంటున్నాడు అన్నట్టు. అప్పుడు సాత్వికంలో ఉన్నాడు. అప్పుడు ఈ అర్థం ఏం చేసింది అంటే, దేవునికి ప్రేమ దయ అని మంచి గుణాలు ఉండేసాడు, దాని మీద తిప్పింది. వాడిని చూడండి, పక్కన చూస్తే రూపాయి దానం చేసి, వాడిని ఎప్పుడు దానం చేయడు, అందరూ దానం చేసేప్పుడు దానం చేస్తాడు, దానం అనే గుణం మీద అక్కడ తిప్పితే అది దానం చేస్తాడు. ఇలా బొమ్మను ఎట్ట ఆడించాలో అట్ట ఆడిస్తుంది ఇది శ్రద్ధ అనేది కర్మ. ఆ రకంగా అంటే ఈ శ్రద్ధ అనే అర్థం, శ్రద్ధ అనే అర్థం అనేది మంచిది, శ్రద్ధ అనేది ఎందుకంటే అర్థమైనా అర్థమే అది, అది అర్థం శ్రద్ధ కాదు అర్థం. ఆ రకంగా అది మనల్ని ఏ గుణం మీద పొక్క చేయాలో ఆ గుణం మీద పొక్క చేస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 గుణాల విషయం ఇది అర్థమైంది కదా. ఇప్పుడు 3 గుణాల భాగాల్లో ఈ రకంగా మాయలో ఉన్నాం మనం, మాయలో ఇరుక్కొని 3 శ్రద్ధలు 3 రకాలుగా మాయలో మనం ముంచి లేపుతున్నాయి. మమ మాయా దురత్యయ, నా మాయ చాలా దుస్సాధ్యమైంది, మీరు దీంట్లో బయటపడలేరు. ఎందుకు? నా అర్థం ఎట్ట కావచ్చు నడు చూపుతుంది, అది కూడా నేను పెట్టిన అర్థమే. బయట ఫోకస్ కన్నా చేయొచ్చు, సూపర్లు చూడలేవు నువ్వు, అంతే కదా ఎండగా పక్కని. ఆ గుణాలు ఫోకస్ ఇంక పెద్దవి ఇవి, ఈ 7 కిరణాలు ఫోకస్ చూడలేవు కాబట్టి ఈ రకంగా ఉంటుందని చెప్పాడు. సరే, ఇంకో పెద్ద రహస్యం లేకపోతాం, ఇది ఇంతవరకు అయితే ఇది మాయ అనే విషయం. ఇంకో కొత్త విషయం ఏమంటే, ఈ రహస్యంలోకి వెళ్ళే రహస్యము, కొత్త రహస్యము, ఇంతవరకు ఎవరు చెప్పుకోని రహస్యము, ఏ పుస్తకాలను రాయని రహస్యము, ఏ స్వామీజీలు బయట చెప్పని రహస్యము. ఇంకో రహస్యం ఏమంటే, ఈ 4వ భాగంలో ఒక శ్రద్ధ ఉందని చెప్పాం, ఈ నల్లగొండ భాగంలో కూడా, ఆత్మ అనే భాగంలో కూడా ఒక శ్రద్ధ ఉందని చెప్పాం. ఆ శ్రద్ధ కర్మరహితమైంది, కర్మ అతీతమైంది, కర్మలకు అతీతంగా ఉంది. ఏ కర్మకు దానికి లొంగదు, అది ఏ కర్మకు లొంగేది కాదు, ఏ కర్మ దాన్ని శాసించలేదు. దాన్ని
ఇక ఈ శ్రద్ధలను కర్మలు శాసిస్తాయి. ఆ శాసించినట్లు ఈ అర్థం ఎక్కడ కావచ్చు అక్కడ చెప్తుంది, ఆ మాయలో ముంచేస్తుందండి. కానీ అది కర్మకు అతీతమైంది. ఏ శ్రద్ధ? ఈ నాలుగో భాగం ఉండే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎవరాధీనంలో ఉంది? కర్మాధీనంలో లేదు. ఎవరాధీనంలో ఉంది? జీవనాధీనంలో ఉంది. జీవుని శ్రద్ధ అది, నీ ఇష్టం. ఆ దాంట్లోకి పోయి నువ్వు ఆ అర్థాన్ని ఎక్కడ పెట్టుకు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ అర్థం ఫోకస్ ఎక్కడి వరకు పడుతుంది తెలుసునా? ఈ అర్థం ఫోకస్ గుణభాగంలో మాత్రమే. అది ఈ జీవుడు గుడ్డోడే, ఆ అర్థం కూడా గుడ్డిదే, అంతే. ఆరోంత పడతాయి. కానీ ఈ నాలుగో భాగంలో ఉండే అర్థం ఎంత ఫోకస్ అంటే శరీరం అంతా పెడుతుంది అన్నమాట, ఎక్కడికైనా పోతుంది అది. అర్థమైంది? కానీ దీని శ్రద్ధ, దీని ఎవరి ఆధీనంలో ఉంది? స్వయంగా నీ ఆధీనంలో ఉంది, జీవనాధీనంలో ఉంది. జీవుడు ఎక్కడన్నా ఉండు, నీ ఆధీనంలో ఉంది. నువ్వుకైనా ఆ నాలుగో స్థానంలోకి పొయ్యి పోతే అక్కడ అక్కడ ఉండేటువంటి ఆత్మ ఫోకస్ను ఇది నీ మీదకి ప్రసరింపజేస్తుంది. అర్థమైందా? అక్కడ ఉండే ఆత్మ ఫోకస్ను జీవుని మీదకి ప్రకాశింపజేస్తుంది. అప్పుడు ఆత్మ అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు గుణమేందో నీకు అర్థమైంది, గుణం తగులుకున్నప్పుడు, గుణం మీదకి ప్రసారం చేసినప్పుడు గుణమేందో నీకు తెలిసింది, ఆశ ఏమిటో తెలిసింది. ఆశ చిన్న ఆశ, పెద్ద ఆశ, అది ఎంత ఆశ కూడా తెలిసింది నీకు. కానీ అక్కడికి పోతే అక్కడ ఉండేది ఏమిటి? ఆత్మ ఉంది కదా, దాని ఫోకస్ అది పెద్ద ప్రకాశం, దాని ప్రకాశం. ఆ ఫోకస్ను ఎవరి మీద ప్రసారింపజేస్తుంది? జీవుని మీదకి. అప్పుడు జీవుని ఫోకస్ను గుణం మీద ప్రకాశింపజేసింది, ఇప్పుడు ఆత్మ ఫోకస్ను జీవుని మీద ప్రకాశింపజేస్తుంది. అప్పుడు ఆత్మ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది దీనికి. వాని యోగి అంటాం మనం. అర్థమైందా? మన యోగి అంటాం. యోగస్థానంలో ఉంటే యోగి అంటాము, తామస్థానం ఉంటే తామసుడు అంటాము. ఏ స్థానంలో ఉంటే మనకు ఆ పేరు వస్తుంది. ఈ విధంగా మాయలో మానవుడు చిక్కుంటున్నాడు, మాయకు అతీతంగా కూడా ఆడున్నాడు. అర్థమైందా? అది స్వయం శ్రద్ధ అన్నాము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అర్థమైందా? అక్కడికి పోతే నువ్వు ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత జ్ఞానం వస్తుంది. ఎందుకు అక్కడ జ్ఞానం ఉంది నాలుగో స్థానంలో. ఈ నాలుగో స్థానంలో ఏముంది? జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మ ఉంది, ఆత్మను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆ శ్రద్ధ నువ్వు ఎంత ఫోకస్ చేసుకుంటే, నువ్వు అక్కడికి పోతే ఎంత అది నీ ఫోకస్ చేస్తే అంత జ్ఞానం తెలుస్తుంది నీకు. నాకు జ్ఞానం ఎట్టి తెలుస్తుంది అని అనుకోవద్దు. జ్ఞానం అక్కడే తెలిసి ఏర్పాటు ఉంది. అర్థమైందా? కానీ ఇక్కడ చేసుకుంటే, ఇక్కడ పోతే తెలుస్తుంది అనేది ఒక టీచింగ్, ఇది బోధ, అంతే. ఈ విషయం చేయలేయప్పుడు ఈ రహస్యమే ఇంతవరకు లేదు, ఏ పుస్తకాలు లేదు, ప్రాక్టికల్ ఎవరు చెప్పలేదు, ఎక్కడా లేదు, మీరు ఎక్కడ ఎత్తుకోవడానికి లేదు. అది రహస్యం అంటే ఈ విధంగా అర్థం లాంటి శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ నేను ఈ విధంగా ఫోకస్ చేసి చూపిస్తూ ఉంది అంటే ఎట్లా నీకు ఆత్మ తెలుస్తూ ఉంది అని అంటే ఇది ఒక మంచి వివరము. ఎట్లా గుణాలు తెలుస్తున్నాయంటే ఇది కూడా మంచి వివరము, ఈ కొత్త రహస్యము. ఈ రకంగా మనకు ఆత్మ అనేటువంటిది మనకు తెలుస్తూ పోతుంది. ఆత్మజ్ఞానము ఈ రకంగా మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ మూడు రకాల శ్రద్ధలు, మూడు గుణ మాయ అంటే మూడు గుణాలను, మూడు మాయలను తెలియజేస్తున్నాయి. నాలుగో రకమైన శ్రద్ధ ఆత్మనే తెలుస్తుంది. నీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత శ్రద్ధ ప్రకారము నీకు జ్ఞానం తెలుస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. అర్థమైందా? ఈ శ్రద్ధలు ఇక్కడికి వస్తే దురత్యయ ఇది మా దాట్లు, ఈ మూడు దానిలో మాత్రం దాట్లు దుస్సాధ్యం. మళ్ళీ ఎలా దాటావు నువ్వు? దాటలేవని చెప్తున్నావు కదా, మనల్ని ఎలా దాటావు? దాంట్లోకి పోలేను, పోవాలి దాంట్లోకి, నాలుగో దాంట్లోకి. ఈ మూడు దాటిపోవాలి కదా. బ్రహ్మగారు కూడా ఒక మాట చెప్పాడు అన్నమాట. ఇలా బ్రహ్మగారు కూడా మూడు కాలువలు దాటలేరన్న, ఇలా మూడో జనులు మూడు కాలువలు దాటలేరన్న, నాలుగో దాంట్లోకి పోవాలంటే ఈ మూడు కాలువలు దాటల్లా. ఈ దాటలేరు ఎందుకంటే ఈ దాటితే కదా అవతల వేది. ఈ పెద్ద కాలువలు ఎంత నెగ్గురు దండం రెండు మీద పడతాడు గట్టు గట్టు. కాబట్టి దీన్ని దాటాలంటే చాలా కష్టం. దీన్ని దాటాలంటే ఏం చేయాలా? దాటాలంటే ఏం చేయాలా? ఒక ఉపాయం ఉంది. ఈ అర్థం ఉంది కదా, అర్థాన్ని బురద పూసేయాలా. అర్థాన్ని బురద పూసిస్తే శ్రద్ధకు ఏమవుతుంది? అదేం చేయదు, ఇంకా ఇంకేకుండా చూపుతుంది. అప్పుడు అంటే శ్రద్ధ అన్నదాన్ని లేకుండా చేయాలా. శ్రద్ధ లేకుండా చేస్తే దేవుని మీద శ్రద్ధ వచ్చేది, ప్రపంచం మీద శ్రద్ధ లేకుండా పోతే దేవుని అదే చెప్పేది. శ్రద్ధ తగ్గించుకో, శ్రద్ధ తగ్గించుకొని దానికి బురద పూసేయండి. ఏమంటే ప్రపంచం మీద శ్రద్ధకు బురద పూస్తే దేవుని మీద శ్రద్ధ వస్తుంది, దాంట్లో నీకు జ్ఞానం తెలుస్తుంది. అర్థమైందా? ఇంకా మీకు ఇంతకంటే శానం చెప్తే బాగుండదు, అజీర్ణం అవుతుంది శానం. ఇంత మనం ఇప్పుడు మీకు చెప్పినది కొత్త విషయమే అనుకుంటా బహుశా.
కాబట్టి మనిషి మాయలో ఏ విధంగా ఇరుక్కుంటున్నాడు, మాయలో అంటే ఏ విధంగా బయటపడాలి అనేది మీకు కొత్త విషయం చెప్పినాము. అంతేకాకుండా బయట సమాజంలో సక్రమంగా ప్రవర్తించాలి అంటే లోపల సమాజాన్ని గురించి పూర్తి మనిషి తెలుసుకొని తీరాలి. లోపల సమాజాన్ని గురించి సరిగా తెలుసుకోకపోతే మనిషి తప్పుడు మార్గంలో తప్పుడు ప్రవర్తనలో ప్రవర్తిస్తాడు. అది అర్థం కాదు తనకు, నేను తప్పుడు ప్రవర్తన ప్రవర్తిస్తున్నానని అర్థం కాదు, వాడు ఎంత తప్పుడు ప్రవర్తన చేశాడో అది మంచి ప్రవర్తన అనుకుంటాడు. అది చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఒకవేళ మీకు ప్రవర్తన తెలియకపోయినా కానీ మీరు తెలుసుకునే దానికోసం మీకు తెలిసిన అడిగి మరి మంచి ప్రవర్తనా కాదా అని తెలుసుకోండి. ఎందుకంటే జ్ఞాన విషయాల్లో మీ అందరికీ నేను గొప్పగా చెప్తుంటా కానీ ప్రపంచ విషయాల్లో నేను కూడా ఇతరులతో సలహా తీసుకుంటుంటాను. నాకు ఎందుకంటే దాని అనుభవం లేదు. ప్రపంచ విషయాల్లో నేను ఇతరులతో సలహా తీసుకుంటాను, అడిగి తెలుసుకుంటాను అన్నమాట. ఇది నేను చేసేది కరెక్టా కాదా మంచి చెడ్డా ఏదేని. కాబట్టి మీరేం చెప్తున్నారంటే ఒకవేళ మీకు అర్థం కాబట్టి మీరు కూడా సలహా తీసుకోండి. అందువల్ల నేను చెప్తున్నానంటే మీరు ముఖ్యంగా లోపల సమాజాన్ని తెలుసుకోండి, తర్వాత బయట సమాజంలో ఎట్లా ప్రవర్తించాల్సింది అర్థమవుతుంది. కాబట్టి లోపల సమాజము బయట సమాజం అనేటువంటి గుర్తింపు ఈరోజు పెట్టుకొని మీరు జ్ఞానం తెలుసుకుంటారని ఇంతటితో ముగిస్తున్నాము.